స్టూడెంట్స్, ఇంతకుముందు మనం స్ట్రెస్ గురించి తెలుసుకున్నాం. నౌ స్ట్రెయిన్. స్ట్రెయిన్ అన్నది స్ట్రెస్తో పాటే ప్రొడ్యూస్ అవుతుంది. మన బాడీ ఏదైనా బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ ట్రై టు డిఫామ్ అవుతుంది. డిఫామ్ అయినప్పుడు దాని డైమెన్షన్స్లో చేంజ్ వస్తాయి. ఆ డైమెన్షన్స్లో వచ్చిన చేంజ్ని మనం మెజర్ చేయడానికి ఒక టర్మ్ పెట్టుకున్నాము. ఆ టర్మే స్ట్రెయిన్. ఒక బాడీని తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. బాడీ ఆర్ మెంబర్. దిస్ ఈజ్ అ మెంబర్ అండ్ దిస్ ఈజ్ ద యాక్సిస్. We need to apply on force. I am applying tensile force. ఇలా టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ బాడీ ఏమవుతుంది? ఎలాంగేట్ అవుతుంది. లైక్ దిస్. ఇలా ఎలాంగేట్ అవుతుంది. అలా ఎలాంగేట్ అయిన దాన్ని, అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ని, వీ కాల్ ఇట్ యాజ్ స్ట్రెయిన్. సో దిస్ ఈజ్ ఒరిజినల్ లెంత్ ఎల్ అండ్ దిస్ ఈజ్ ఫైనల్ లెంత్ ఆఫ్టర్ ఎలాంగేషన్. ఈ ఎల్కి ఎల్ డాష్కి ఉంది కదా డిఫరెన్స్, దాన్నే వీ కాల్ ఇట్ యాజ్ డెల్టా ఎల్, ఎల్ డాష్ మైనస్ ఎల్. సో స్ట్రెయిన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, డెల్టా ఎల్ బై ఎల్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై లెటర్ ఈ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. ఎందుకు యూనిట్స్ ఉండవంటే, డెల్టా ఎల్ అంటే ఏమి? చేంజ్ ఇన్ లెంత్. ఎల్ అంటే ఏమి? ఒరిజినల్ లెంత్. సో రెండిట్లోనూ లెంతే ఉంది. అంటే లెంత్ని ఇక్కడ ఎంఎంలో కానీ మీటర్లో కానీ మెజర్ చేస్తారు, ఇక్కడ కూడా ఎంఎంలో కానీ మీటర్లో కానీ మెజర్ చేస్తారు. సే ఎంఎం బై ఎంఎం, బోత్ విల్ గెట్ క్యాన్సిల్ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీరు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయినప్పుడు స్ట్రెయిన్కి యూనిట్స్ ఉన్నాయా లేవా అని అడగచ్చు. అప్పుడు మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. మనకు స్ట్రెస్లో ఎలాగైతే టైప్స్ ఉన్నాయో, స్ట్రెయిన్లో కూడా మొత్తం మనకి టైప్స్ ఉన్నాయి. అవేమన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, టెన్సైల్ స్ట్రెయిన్. టెన్సైల్ ఫోర్సెస్ వల్ల డెవలప్ అయ్యే స్ట్రెయిన్ని వి కాల్ ఇట్ యాజ్ టెన్సైల్ స్ట్రెయిన్. దిస్ ఈజ్ ద మెంబర్. వి ఆర్ అప్లయింగ్ టెన్సైల్ ఫోర్స్ పి ఆన్ బోత్ సైడ్స్. డ్యూ టు దిస్ మెంబర్ ఏమవుతుంది? ఎలాంగేట్ అవుతుంది. సో ఇలా ఎలాంగేషన్ వల్ల ప్రొడ్యూస్ అయిన స్ట్రెయిన్ని వీ కాల్ ఇట్ యాజ్ టెన్సైల్ స్ట్రెయిన్. అవర్ నెక్స్ట్ వన్ ఈజ్ కంప్రెసివ్ స్ట్రెయిన్. కంప్రెసివ్ స్ట్రెయిన్ ఎలాగైతే ఇంతకుముందు మనం ఇక్కడ టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసామో, ఇక్కడ వీ నీడ్ టు అప్లై కంప్రెసివ్ ఫోర్స్. ఇలా కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది మెంబరు? లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇలా లెంత్ డిక్రీజ్ అయినప్పుడు వచ్చే స్ట్రెయిన్ని వి కాల్ ఇట్ యాజ్ కంప్రెసివ్ స్ట్రెయిన్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ షియర్ స్ట్రెయిన్. షియర్ స్ట్రెయిన్ అన్నది టాంజెన్షియల్ లోడ్స్ ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో మెంబర్ మీద, అప్పుడు డెవలప్ అవుతుంది. వీటిలాగా షియర్ స్ట్రెయిన్స్కి యూనిట్స్ ఉంటాయి, చిన్న యూనిట్స్ ఉంటాయి. ఏమన్నది చూద్దాం. దిస్ ఈజ్ అ మెంబర్. వీఆర్ ఫిక్స్డ్ టు ద బేస్ ఆర్ గ్రౌండ్. వీఆర్ అప్లయింగ్ టాంజెన్షియల్ లోడ్ పి. ఇలా టాంజెన్షియల్ లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందని చెప్పాను నేను, కొంచెం డిస్టార్షన్, అంటే ఇలా పక్కకి వెళ్తుంది మెంబర్ అనేది. ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఏ బి సి డి, ఫైనల్గా ఇట్ విల్ బికమ్ డి బికమ్ డి డాష్, సి బికమ్ సి డాష్. సో ఇక్కడున్న సెల్ ఇక్కడికి డిస్ప్లేస్ అయింది. ఈ డిస్ప్లేస్ అయినప్పుడు దీన్నే మనం ఏమంటాం అంటే షియర్ స్ట్రెయిన్ అంటాం. దీన్నే మనం షియర్ స్ట్రెయిన్ అంటాం. షియర్ స్ట్రెయిన్ని ఎలా మెజర్ చేస్తారంటే, ఫై ఈక్వల్స్ టు దిస్ వన్ డిడి డాష్ బై ఏడి. దీన్ని ఫై కూడా కాదు, టెన్ ఫై అంటారు మామూలుగా. టెన్ ఫై అంటే మనకి యాంగిల్ మామూలుగా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ డిడి డాష్, అడ్జసెంట్ సైడ్ ఏడి ఆర్ సిసి డాష్ బై సిబి. సో టెన్ ఫై ఫర్ స్మాల్ యాంగిల్స్. ఎక్కువ మనకేం డిస్ప్లేస్ కాదు, స్మాల్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి అలాంటి స్మాల్ యాంగిల్స్కి విల్ టేక్ టెన్ ఫై ఈక్వల్స్ టు ఫై. టెన్ ఫై ఈక్వల్స్ టు ఫై. లాస్ట్ వన్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్.
మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు నాట్ ఓన్లీ లెంత్ లెంత్తో కాకుండా థిక్నెస్ ఇవి కూడా చేంజ్ అవుతుంటాయి. అలా టోటల్ వాల్యూమ్ని కన్సిడర్ చేస్తే అప్పుడు వచ్చే స్ట్రెయిన్ని కాల్ ఇట్ యాజ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈవి అంటారు. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ మే బి డిఫైన్డ్ యాజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. మామూలుగా వీటికి కూడా యూనిట్స్ ఉండవు, కానీ షియర్ స్ట్రెయిన్కి మాత్రం రేడియన్స్లో మెజర్ చేస్తాం. ఎందుకంటే యాంగిల్ కదా, యాంగిల్ కాబట్టి రేడియన్స్లో మెజర్ చేస్తారు. వీటన్నిటిని ఈతో డినోట్ చేస్తే ఒక్కోసారి షియర్ స్ట్రెయిన్ని ఈఎస్ అని కూడా అంటుంటారు, ఈఎస్ అని కూడా అంటుంటారు. ఇవి టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్: టెన్సైల్ స్ట్రెయిన్, కంప్రెసివ్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెయిన్, అండ్ లాస్ట్ వన్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మిస్ కాకూడదు అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా ఫర్దర్గా టాపిక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను నోట్స్ లింక్ ప్రొవైడ్ చేశాను, మీరు కావాలంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.